మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈసారి జరిగిన ఎన్నికల్లో గతంలో రెండు పర్యాయాలు పనిచేసిన శివరామరాజు, ఎంపీగా పనిచేస్తున్న రఘురామ కృష్ణరాజు, వైసీపీ తరపు నుంచి గతంలో పోటీ చేసి ఓటమిపాలైన పీవీఎల్ నరసింహరాజు పోటీలో ఉన్నారు. వీరి ముగ్గురి మధ్య గెలుపు ఎలా ఉంటుందనే దానిపై పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం ఉమ్మగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉమ్మగారు, ఈసారి విజయం ఎవరిని వరిస్తుందంటారు? తప్పకుండా తెలుగుదేశం పార్టీ నగుతుంది. ఎలాగండి? కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొన్ని పరిణామాల్లో అప్పటికప్పుడు ఒక 10 రోజుల ముందు అభ్యర్థి మార్చే అవసరం ఏర్పడింది. అప్పటిదాకా రామరాజు గారు ఇంచుమించు నియోజకవర్గంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో, సూపర్ 6 పథకాలన్నీ వివరించి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తు ఓటేయాలని ప్రచారం చేయడం జరిగింది. కానీ కొన్ని అంశాల రీత్యా రాష్ట్రంలో పోరాట ప్రతిమ గల వ్యక్తి అటు వైసీపీ గవర్నమెంట్ మీద ప్రత్యక్షంగా పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవస్థలను ఎదుర్కొన్న వ్యక్తి రఘురామ కృష్ణ గారికి సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దరిమిలో ఆయన సొంత నియోజకవర్గం అయిన ఆయన ఉండి నియోజకవర్గం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యే రామరాజు గారిని పిలిచి ఇక్కడ సీటు ఆయన కేటాయిస్తున్నప్పుడు ఆయన పార్టీ మీద అభిమానంతో, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక బలమైన వ్యక్తిత్వం, ఆయన నమ్మకంతో ఆయనకి సీటు కేటాయింపుకి ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఒప్పుకోవడమే కాకుండా కేటర్ని అంతా కూడా, నియోజకవర్గంలో ఉన్న కేటర్ని అంతా కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి వారిని తీసుకెళ్ళి రఘురామ కృష్ణరావు సమక్షంలో కేటర్ని అంతా కూడా పనిచేయాలని చెప్పి ఆయన దగ్గరుండి విజయానికి కృషి చేశారు. అందువల్ల ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది. అంటే గతంలో రామరాజు గారు 11,000 మెజార్టీతో విజయం సాధించారు, ఈసారి మెజార్టీ ఎలా ఉంటుందని భావిస్తున్నారు? ఈసారి మెజార్టీ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంతకుముందు జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది, ఇప్పుడు జనసేన పార్టీ మనతో కలిసి పనిచేస్తుంది. అప్పుడు జనసేనకు ఒక 25,000 ఓట్ల దాకా పడి ఉన్నాయి, మనకు 11,000 మెజార్టీ ఉంది, ఇంచుమించు 36,000. ఆ నెంబర్కి అయితే ఏం తగ్గదు ఖచ్చితంగా. ఇక్కడ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు గారు కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఆయన టీడీపీ ఓట్లు ఎక్కువగా చీలుస్తారనే జనాల్లో ఎక్కువగా ఉంది, దాని మీద మీ అభిప్రాయం? తెలుగుదేశం పార్టీ ఓట్లు లేకపోతే వైసీపీ ఓట్లు అనేది లేదు కానండి, ఇండిపెండెంట్గా ఆయన ఒక పోటీ చేసి ఉన్నారు. అయితే గతంలో ఆయన 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. అందులో 5 సంవత్సరాలు అధికారం ఉంది, 5 సంవత్సరాలు అధికారం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కృషి చేశారు, అధికారంలో లేనప్పుడు ఆపోజిట్ పార్టీ మీద ఫైట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి లేకుండా మాతో ఆయన కూడా కలిసి ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగుండేది. అయితే మరి ఆయన సొంత అభిప్రాయం, దానికి మనం ఏం చేయలేం కదండి. సార్, ఈసారి ఉండేలో ఎవరు గెలవబోతున్నారంటే? ఉండేలో త్రిబులర్ గెలవబోతున్నారు. ఎందుకంటే త్రిబులర్ అంటే రైజింగ్ అండి. రైజింగ్ తర్వాత అనేక ఉత్కంఠ భరిత విషయాల మధ్య నలిగి నలిగి ఆయన సీట్ ఇచ్చారు. వస్తుందా రాదా అని, రామరాజు గారు పోటీ చేస్తారా లేదా అని తప్పనిసరి అయ్యి తెలుగుదేశం పార్టీ త్రిబులర్ గారికి ఇచ్చారు. త్రిబులర్ గారితో అన్ని వర్గాలు చేశారు, రామరాజు గారితో సహా చక్కటి సహకారం అందించారు, చేశారు. ఖచ్చితంగా గెలుపు త్రిబులర్ దగ్గర. మెజార్టీ ఎలా ఉంటుంది? మెజార్టీ గతం కన్నా మీకు గతంలో 11,000 చిల్లర వచ్చిందండి రామరాజు గారికి. ఇప్పుడు 11,000 చిల్లరతో పాటు జనసేన మాకు అండదండలో ఉంది, ప్లస్ అవుతుంది. కూటమిలో ఉన్నాం కాబట్టి అండి, అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. దగ్గర దగ్గరగా 25,000 టచ్ చేస్తుందని అభిజ్ఞాన వర్గాలు అంచనా వేస్తున్నారండి. అది శివరామరాజు గారు ఏమైనా ఓట్లు చీలుస్తారంట? శివరామరాజు గారు ముందులో అనుకున్న మాట వాస్తవే, కానీ శివరామరాజు గారు పెద్దగా ఏమి ప్రభావం చూపించకపోవచ్చు అండి. జాదస్యజాద బాగా ఎక్కువ అనుకుంటే మీరు ఒక 15,000 లోపని అంచనా వేస్తున్నారు. ఇది మన రాజకీయ పండితులు, అంతకంటే ఎక్కువ ఉండదండి. ఎక్కువ ప్రభావం కూడా చూపించిన మేము, ఎందుకంటే బూతుల దగ్గర మేము పర్యవేక్షించేటప్పుడు మేము గమనించాం. ఆ వాటర్లో 1.6 వాటర్లే తప్పితే మ్యాసివ్ గేసిన సందర్భం లేదు. సార్, ఉండిలో రసవత్తరమైన పోరు జరిగింది ఎన్నికల్లో, ఈసారి ఎవరు గెలవబోతున్నారని మీ అభిప్రాయం? ఈరోజున ఉండిలో సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ అని దృష్టితోటి ప్రజలు ఈరోజున మామూలుగా
ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన ఉండి నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి రఘురామ కృష్ణరాజు గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఉండి ప్రజలందరూ కూడా ముక్తగట్లంతో ఉన్నారు, మద్దతు ఇచ్చారని చెప్పేసి సందర్భంగా నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి ఉంటే కుటుంబాలన్నీ కూడా సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధితో పాటు అభివృద్ధి ఉంటే ఎన్నో తరాలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదో మనం ఏదో అభివృద్ధి పేరుతోటి ఏదో కాలయాపన చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు, దేశానికి మన రాష్ట్రానికి మంచి రాజధాని కట్టాలి, అదేవిధంగా ప్రజలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవ్వాలి, కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలన్నీ కూడా ముందుకెళ్లాలంటే అభివృద్ధి ఇంపార్టెంట్ ఉద్దేశంతో రఘురామ కృష్ణరాజు గారు ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. 8,000 మెజార్టీ రాబోతుందని ఊహిస్తున్నారు? 25,000 మెజార్టీ తగ్గకుండా వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ప్రజలందరూ కూడా ఆయనకి పూర్తి మద్దతు ఇచ్చారు. వారే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులతో కూడా దగ్గరుండి పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇచ్చి ఓట్లు వేయించారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈసారి ఉండిలో ఎవరు గెలబోతున్నారండి? ఉండి నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోటండి. ఇక్కడ ఎవరు పోటీ చేసినా కూడా గెలుపు అనేది అనూహ్యం. కాకపోతే త్రిపుర గారు మా వద్దకు వచ్చి పోటీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఖచ్చితంగా త్రిపుర గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అంటే ఇవన్నీ ఎంత మెజార్టీ రాబోతుందని ఊహిస్తున్నారు? మా ఏడే అయితే పాలకోడేరు 7,000, ఆకివీడు మండలం 5,000, అదేవిధంగా కాళ్ళమండలం కూడా 5,000 ఉంటుందండి, ఉండి మండలం కూడా 5,000, 3 5 15, ఇది 7,22,000 మెజార్టీ కంపల్సరీ ఉంటుందని మా అంచనాలు ఉన్నాయండి. త్రిపుర ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 5 సంవత్సరం ప్రజలు చూశారండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు కింద ఉండి అతను ఎదరికెళ్ళుంటే బాగుండేది. సంక్షేమం మాత్రం ఇచ్చి అభివృద్ధిని కుంటపరిచారండి. దాంతో ప్రజలకు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్లు, డ్రైన్లు, అదే త్రాగునీరు, సరైన వసతులు, మౌలిక సదుపాయంలో కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. దానివల్లే ప్రజలు తెలుగుదేశానికే ఎక్కువ మంది మొగ్గు చూపారండి.